మీ కుటుంబాలు ఎట్లా నడుస్త భార్యలు కూడా ఉన్నారని గుర్తించాలి కదా అని చెప్పి మమ్మల్ని అడుగుతారు అట్లా ఉద్యమంలోనే పని చేసిన తప్ప మళ్ళ వ్యాపారంలోకి పోలే ఏమంటంటే నీతో అడుగులో అడుగు వేసిన తర్వాత ఇప్పటివరకు ఒక సింగిల్ పైసా వ్యాపారం ఈటల దానిని చేయలే మీరు గమనించమని కోరుతున్నా పోల్ట్రీ ఫార్మ్స్ మొన్ననే చెప్పిన ఒక 6-6.5 లక్షలు లేయర్స్ ఉన్నాయని ఒక 4-4 లక్షల బ్రాయిలర్స్ ఉన్నాయని మొన్ననే చెప్పిన నా కొడుకు చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత పోల్ట్రీ కొంచెం మాడర్నైజ్ చేద్దాం దానికంటే ఉన్నతమైనది చేద్దామని చెప్పి ఒక 100 కోట్ల రూపాయలతో లోన్ తీసుకొని నేను మాసాయపేటలో బాజాప్తా ఇవాల నేను అప్పుడన్నా ఇప్పుడంటా ఉన్నా నేను గనుక నీ అసైన్మెంట్ భూములల్లో కొనుక్కున్న శిక్షకు అర్హుణ్ణి రెండు అందులో షెడ్లు కట్టినా కూడా నీ శిక్షకు అర్హుణ్ణి మీరు ఎక్కడో నాకు సంబంధం లేని భూములన్నీ కూడా మీరే ఫోటో తీసుకొని మీకు మీరుగా ఎంక్వైరీ చేసుకున్నారు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు పనిచేసిన నేను పనిచేసిన మంత్రిగా ఒకవేళ భూములు కొలవాలని చెప్పి ఏ రైతన్న ఒక కలెక్టర్ దరఖాస్తు ఇస్తే ఏడీ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది నోటీసులు ఇస్తారు పక్కవాళ్ళకి అందరికీ ఒక 15 డేస్ ముందు నోటీసులు ఇస్తారు నోటీసు పూర్తిగా సర్వే అయిన తర్వాత చుట్టుపక్కల రైతులందరూ కూడా ఉన్న తర్వాత పంచుల సమక్షంలో కలిసి డిసైడ్ చేస్తారు నేను అడుగుతా ఉన్నా మీకు రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు అధికారులు మీరు చెప్పింది రాసుకోవచ్చు కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు చట్టాన్ని మరిచిపోయి మీరు బాస్ కాబట్టి మీరు ఏం చెప్తారు రాసుకోవచ్చు కానీ మీరు భూములు కొలుస్తామని అసైన్మెంట్ భూములు ఉన్నాయని ఒక నోటీస్ అయినా మాకు ఇచ్చే ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి గారు మీకు మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను విజ్ఞప్తి చేస్తున్నా అసలు నా పేరేంటో అంటే జమనా హ్యాచరీ చైర్మన్ జమనా గారు రెండవది మా కొడుకు రెండవది మా కోడలు ఇవాళ రాసిన దాంట్లో ఎంత నీచం అంటే జమనా వైఫ్ ఆఫ్ నితిన్ అంటే నీ అధికారులకు వాయు వరుసకులు లేదు నీ అధికారులకు వాయు వరుసకులు లేదు ఇది ఆలోచించేది ముఖ్యమంత్రి గారు మీరు మీకు కూడా కొడుకులుంటారు మీకు కూడా బిడ్డలుంటారు మీకు వాయు వరుసలు తెలుసు మీకు కల్చర్ తెలుసు మీ అధికారులు ఇచ్చిన దాంట్లో పంపిస్తాం మీకు రెండవది నేను ఇది చివరిగా మళ్ళా పెట్టాను ఈ భూముల గురించి నేను పెట్టా